తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి మనకు వచ్చేసి దాదాపు మొన్న మధ్యనే 9000 పైచీలకు నోటిఫికేషన్ విడుదలైంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కనిపించే ఈ యొక్క పోస్టర్ను కూడా మీరు చాలామంది చూశారు వాట్సాప్లలో. అవసరమా సారి వీడియో ఇవ్వడం అని మీకు అనిపించవచ్చు, కాకపోతే నా అనాలిసిస్ కొరకు మీరు చూడాల్సిందే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు, ఓకేనా, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఎన్ని పేపర్లు ఉంటాయి, మోడల్ పేపర్లు ఏంటిది, ప్రతి ఒక్కటి నేను మీ కళ్ళ ముందు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను, ఓకేనా. రైట్, ముందుగా మన యొక్క ఈ నోటిఫికేషన్లో పీజీటీ పోస్టుకు సంబంధించి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గురుకులం అనగానే ఇందులో 5 రకాల గురుకులం ఉంటాయండి, ఓకేనా. ఒకటి ఏంటిది, మన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత వచ్చేసి ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత వచ్చేసి మన జ్యోతిబా పూలే ఇన్స్టిట్యూషన్స్ బీసీ గురుకుల, ఆ తర్వాత వచ్చేసి మైనార్టీ గురుకుల, ఆ తర్వాత వచ్చేసి సోషల్ వెల్ఫేర్, ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే మనకి 3 గురుకులాలలో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇవి 3 మంచి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, ట్రైబల్ విద్యార్థుల సంబంధించిన వాళ్ళకే ఇలా పోస్టులు ఉంటాయి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అనేది ఎవరైనా పోవచ్చు, ఎంజీపీ అనేది ఎవరైనా పోవచ్చు. రైట్, ఒక్కసారి మనం చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ అనేటువంటి ఈ ఉద్యోగంకు సంబంధించి వీళ్ళు గురుకులాలలో ఎక్కడ చదువు చెప్తారు ముందు అర్థం కాదు. గురుకుల అంటే 5వ తరగతి దగ్గర స్టార్ట్ అయ్యి ప్రస్తుతం 12వ తరగతి వరకు అయిపోతున్నాయి కొన్ని స్కూల్లో అప్గ్రేడ్ అయినటువంటివి. ఇందులో 5 నుండి 8 వరకు టీజీటీలు చదువు చెప్తారు, టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ చదువు చెప్తారు. ఇక 9, 10 ఇవి రెండేమో పీజీటీలు చదువు చెప్తారు, 11, 12 అనేదేమో జేఎల్స్ చెప్తారు. ఇక్కడ ఉన్న నిబంధనలు ఇలా ఉంటాయి, ఓకేనా. ముందుగా ఈ పోస్ట్లో వచ్చేసి మనకి 45,960 బేసిక్ శాలరీ, అంటే దాదాపు 61,000 వరకు రావచ్చు అటో ఇటో, ఒక అంటే 60,000 రూపాయలు మనం దాదాపు తీసుకోవచ్చు టీహెచ్ఆర్ఏ వీటితో కలుపుకుంటే కనుక, ఓకేనా. రైట్, స్టార్టింగే 60,000 రూపాయలు మీకు రాగలిగేటువంటి అవకాశం ఉన్న ఉద్యోగం పీజీటీ. సార్ ఈ పేపర్ లీక్ అయితే కావచ్చు సార్, అలాంటివన్నీ నన్ను అడగకండి దయచేసి. నేను నిమిత్త మాత్రం నేను మీకు మోటివేషన్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నా, ఓకేనా. రైట్, ఇప్పుడు అసలు విషయంలోకి రండి. అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్? ఇక్కడ పోస్టులు ఖాళీ వివరాలు చెప్తాను. తర్వాత ఇది జోనల్ పోస్టా మల్టీ జోనలా ఇది తెలవాలి, ఎందుకంటే మన కాంపిటీషన్ ఎట్లుంటుందో మనకు అర్థం కావాలి. సో మొన్న తెలంగాణ స్టేట్ జోనల్ ప్రకారం ఇది ఏ కేటర్లో వస్తుంది, తర్వాత దీనికి ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఇప్పుడు మీకేం డౌట్ ఓపిక్ కొద్దీ స్కిప్ చేయకుండా వినేవాళ్ళు వినండి, చివరి వరకు నేను చెప్తాను. ముందుగా ఇందులో పీజీటీ అంటే 9వ 10వ తరగతులకి సబ్జెక్టు చెప్పగలిగేటువంటి ఇందులో, రైట్, ఫస్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 183 పోస్టులు కాలు ఉన్నాయి. పీజీటీ అనేది ఇది మల్టీ జోనల్ పోస్ట్, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. టీజీటీ అనేది జోనల్ పోస్ట్, అంటే టీజీటీ అనేది ఉద్యోగం రావడం చాలా ఈజీ, ఎందుకంటే దీనికి ఒక 4 జిల్లాల కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. పీజీటీ అనేది కనీసం ఒక 12, 13, 14 జిల్లాల కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 14, 15 జిల్లాలు ఉంటాయి, పోస్టులు తగ్గుతాయి. టీజీటీకి 4 జిల్లాలే ఉంటాయి, పోస్టులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ లెక్కన మీరు గుర్తుపెట్టుకొని చూసుకోండి దేని ప్రకారం ఎట్లంది. ఇక క్వశ్చన్ పేపర్ మీడియం, క్వశ్చన్ పేపర్ మైనస్ మార్కులు ఉంటాయా లేదని ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఇది మల్టీ జోనల్ పోస్ట్ అండి. మల్టీ జోనల్ 1, మల్టీ జోనల్ 2 దేని దానికి ఉంటాయి. ఇది స్టేట్ పోస్టులు మళ్ళీ మనకి ఇచ్చింది, ఇక్కడ మనం అభావం అనుకోవడానికి లేదు. ఒకేసారి 700 పోస్టులు వచ్చినాయంటే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 700 పోస్టులు, ఓకేనా. ఇక్కడ కనిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పోస్టులు ఇవి, ఒక జిల్లాకి ఒక జోన్కు కేటాయిస్తే మళ్ళీ తగ్గుతాయి, తగ్గి లాస్ట్కి మళ్ళీ సబ్జెక్ట్కి ఒక 7, 6, 8 అట్లా వస్తాయి అంతే. అంతకంటే ఒక దగ్గర అయితే 10 రావచ్చు అంతే అన్నమాట, ఓకేనా. రైట్, సో హిందీలో వచ్చేసి 168, ఇది గ్రాస్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, దీన్ని 2 మల్టీ జోన్ 1 మల్టీ జోన్ కింద అంటే 13 స్టేట్లకి 13 అనుకోండి, అట్లా చెప్తున్నా, 33 ఉన్నాయి కానీ ఒక 13 అంటున్నా, 13, 15 స్టేట్లకి, సారీ స్టేట్ కాదు డిస్ట్రిక్ట్స్కి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి అందులో ఆ ఏరియాలో ఉన్న స్కూళ్ళని బట్టి, ఆ ఏరియాలో ఉన్న కాలేజీలను బట్టి ఈ పోస్టులు ఉంటాయి, ఓకేనా. రైట్, ఇంగ్లీష్ విషయంలో తీసుకుంటే మనకి 189 హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయి. అటు తర్వాత మ్యాథమెటిక్స్ విషయంలో తీసుకుంటే మనకి 239 ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పీజీ చేసేటప్పుడు, సార్ నాకుది మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు, నేను ఎన్లో పీజీ అని అడుగుతారు. నేను చాలా సందర్భంలో మ్యాథ్స్ ఏంట్రా బాబు అంటాను, లేదా ఫిజిక్స్ ఏంటంటాను. చూడండి, మ్యాథ్స్ చేసినోడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫిజిక్స్ చేసినోడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో భవిష్యత్తులో మనం కాంపిటీషన్ బేస్ చేసుకొని చూసుకోవాలి.
టీచింగ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మ్యాథ్స్కి 231 అయితే, ఫిజికల్ సైన్స్కి వచ్చేసి 142, బయోలజికల్ సైన్స్ విషయంలో వచ్చేసి 161 పోస్టులు ఉన్నాయి. ఇక సోషల్ స్టడీస్ విషయంలో తీసుకుంటే 202, ఓవరాల్గా మనకి చూసుకున్నట్టయితే 1276 పోస్టులు మనకి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు సార్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి సార్? రైట్, ఎలిజిబిలిటీని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎలిజిబుల్ అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ దీనికి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయినాక మన అయినా అడుగుతారు, సార్ నేను పీజీ అయిపోయింది సార్ నేను ఎలిజిబుల్ కాదా, నాది పిహెచ్డి అయిపోయింది సార్ నేను ఎలిజిబుల్ కాదా, మేము కోర్టు కేసు వేద్దాం అనుకుంటున్నాం సార్ అని అడుగుతుంటారు. రైట్, మీరు కోర్టులో కాదు ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేయండి, ముందు రూల్స్ రెగ్యులేషన్స్ వినండి. పీజీటి అనేటువంటి ఈ పోస్టుకి దీని యొక్క ఫుల్ ఫామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ అనగానే పీజీ కంపల్సరీగా ఉండాలి, అంటే అంతకంటే ముందు డిగ్రీ పాస్ అవ్వాలి, డిగ్రీతో పాటు బీఎడ్ చేయాలి. డిగ్రీ, బీఎడ్, తర్వాత పీజీ. ఓకేనా? ఇవి మూడు ఉండాలి. సార్ నేను డిగ్రీ తర్వాత పీజీ చేసిన సార్, మీరు ఎట్లనే చేయండి, డిగ్రీ తర్వాత పీజీ చేయండి, పీజీ తర్వాత బీఎడ్, ఏమన్నా చేయండి, కాకపోతే డిగ్రీ ఉండి ఓకేనా పీజీ ఉండి బీఎడ్ అనేది మీకు ఉండాలి, ఇది నిబంధన. ఇప్పుడు కొద్దిమంది మహానుభావులు ఎంపీసీ చదివినోడు నేను హిస్టరీ వేస్తా సార్ అని అడుగుతున్నాడు. ఓకేనా? రేపు ఈ క్యాండిడేట్ బీఎడ్ చేస్తే ఇలా టీచింగ్ జాబ్ల వైపు వస్తే వీడి లైఫ్ ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ నిబంధన ఏంటంటే డిగ్రీలో నీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది మీకు పీజీలో ఉండాలి, అంటే ఎంఎస్సి మ్యాథ్స్ ఉండాలి. అట్లాగే డిగ్రీలో ఇదే మ్యాథ్స్ మీకు ఉండాలి, ప్లస్ డిగ్రీలో ఎంపీసీ ఎంపీసీఎస్ ఏదొకటి ఉండాలి, ఆ తర్వాత బీఎడ్లో ఉండాలి, ఇది నిబంధన. ఇప్పుడు ఇక్కడ నేను పాలిటీ చేస్తా సార్, నేను హిస్టరీ చేస్తా సార్, నేను ఎకనామిక్స్ చేస్తా సార్ అనే మహాత్ములు ఎవరైతే ఉన్నారో, ఇట్లా అయితే భవిష్యత్తులో మీకు ఉద్యోగాలకు ఇబ్బంది కాదా? అది వాళ్ళకి తెలియదు, ఎవడో ఒకరు తలకు మార్చినోడు చెప్తాడు, దాన్ని బట్టి వింటున్నారు మీరు. నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, టీచింగ్ జాబ్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మీ రేర్ కోర్సులే చేయండి. హిస్టరీ చేయడానికి 2 సంవత్సరాలు పీజీ చేయాల్సిన అవసరం లేదు. హిస్టరీ పుస్తకాలు తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూర్చుంటే ఒక 3 నెలల్లో అయిపోతాయి. 3 నెలల్లో చదివే చదువు కొరకు నువ్వు 2 సంవత్సరాల టైం వృధా చేసుకోకని నేను చెప్తున్నా. ఓకేనా? కాబట్టి పీజీ ఉండాలి, బీఎడ్ ఉండాలి, ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ ఉండాలి. మీకు డౌట్ సార్, రేపు ప్రస్తుతం పీజీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్న సార్ నేను ఎలిజిబులేనా, బీఎడ్ ఇంకా నాది అయిపోయిన ఎలిజిబుల్ అంటే నోటిఫికేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అందుకే మీరు నన్ను సబ్స్క్రైబర్ డౌట్లు అడిగినా నేను మీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నోటిఫికేషన్ ఈజ్ ద ఫైనల్, వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామ్ స్టేట్ క్వాలిఫై చాలామంది ఉన్నారు కదా. సో నేనే 2 సంవత్సరాల కింద ఎవరైనా పీజీ ఎత్తమంటే మరి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పీజీకి వెళ్ళకండి, ముందు బీఎడ్ చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు. యు ఆర్ వెరీ లక్కీ, మీ బీఎడ్ అయిపోయేసరికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్ ఉంటే నేను చెప్పి చాలామందిని నేను మైండ్ సెట్ చేంజ్ చేసిన. ఈరోజు మీ అందరికి టెట్ క్వాలిఫైర్ చాలామంది, ఈరోజు మీకు ఎంత లక్కీ దొరికింది కూడా. మీ ఫ్రెండ్ ఎవరైనా పీజీ అయితే ఇప్పుడు సెకండరీ అవుతున్నారు, దేనికి ఏది ఎలిజిబుల్ అవుతాడు, అటు ఏం లేదు. కానీ ఈరోజు మీరు పీజీటి టీజీటి ఇన్ని ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇకపోతే పేపర్ ఎలా ఉంటాయి సార్? పేపర్ విషయంలో తీసుకుంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 ఇది వచ్చేసి పెడగాగి. పేపర్ 3 ఇది వచ్చేసి మన సబ్జెక్ట్ యొక్క కంటెంట్. ఇలా 3 పేపర్లు ఉంటాయి. అన్ని పేపర్ ఈచ్ వన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 మినిట్స్, ఇలా ఉంటాయి. దానికి సపరేట్ సపరేట్ ఓకేనా, అంటే 120 మినిట్స్ ఇస్తాడు. తర్వాత ఈ 100 క్వశ్చన్కి 100 మార్క్స్కి ఓవరాల్గా మీకు 300 మార్క్స్ గురుకుల ఎగ్జామ్కి సంబంధించింది అయితే మీకు ఉంటాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉండదు. మొన్న జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియం ఉంటే మేము ఒప్పుకోమంటే కోర్టులో కేసైతే కోర్టు టీఎస్పీఎస్సీని అడిగింది, అట్లా పెట్టకండి అని. కానీ ఇది స్పెషల్ కేటగిరీస్ ఈ కాలేజీలు కాబట్టి, గురుకులు అనేటివి ప్రత్యేక సొసైటీలు కాబట్టి, వీటికి ఖచ్చితంగా నేను చెప్తున్నాను తెలుగు మీడియమే ఉంటుంది, సారీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, తెలుగు మీడియం ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ కావాల్సిందే. జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, అన్ని ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఏది పడితే అది పెడతా అంటే దీంట్లో మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. ఓకేనా? 1/4 మైనస్ మార్కులు ఉంటాయండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒకటి పోతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డిగ్రీలో పర్సంటేజ్ ఇందులో చాలా ముఖ్యం. డిగ్రీ పర్సంటేజ్ కంపల్సరీగా 50% ఉండాలనే నిబంధన కూడా ఉన్నది. ఒకవేళ ఈ పర్సంటేజ్ లేకపోతే వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు. అది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకోండి.
ఓకేనా? నోటిఫికేషన్ మీరు చదువుకోండి, నేను గతంలో ఉన్నాయి మాత్రం ఇప్పుడు చెప్పాను. రైట్, ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినట్టయితే పీజీటీ అనేటువంటి ఈ పోస్టుకు డిగ్రీతో పాటు బీఎడ్ పీజీతో పాటు ఈ మూడు పేపర్ మనం పరీక్ష రాయాలి. రాసి ఆ పరీక్షలో ప్రతిభ కనబరిస్తే అప్పుడు మనం ఉద్యోగానికి ఎంపిక అయితే ఇట్లా ఉంటాయి. ఇక్కడ కనిపించే పోస్టులు ఏవైతే మీకు ఉన్నాయో ఇవి కేవలం స్టేట్ పోస్టులు, ఇవి మళ్ళీ జోనల్ రాగా రావాలి. పీజీటీ అనేది మల్టీ జోనల్ పోస్ట్, ఓకేనా? ఇవి జోనల్ పోస్టులు కాదు, కాదు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఫైనల్గా మీ జోన్కి ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, సో అన్ని విషయాలు డిస్కస్ చేసినట్టున్నాను. ఇంకేమైనా మర్చిపోయినా? దాదాపు అన్ని విషయాలు డిస్కస్ చేసిన. జోనల్ పోస్టు పేపర్ సార్, ఇంకా మీకు ఎంత సార్ మోడల్ పేపర్లు ఎక్కడ ఉంటాయి సార్? వీటి మోడల్ కాదు, ఓల్డ్ పేపర్లు ఎక్కడ ఉంటాయి సార్? ఓల్డ్ పేపర్లు ఆల్రెడీ మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ యాప్లో నేను పెట్టేసిన, ఓకేనా? అయితే ప్రస్తుతం కొంతమంది ఎవరైతే క్లాసెస్ ప్రత్యేకం జరుగుతున్నాయో వాళ్ళకే ఇవి ప్లే అయినాయి. మిగతా వాళ్ళకి కూడా నేను ప్లే చేస్తానండి, తప్పని కూడా మీరేమి ఇబ్బంది పడకండి. రైట్, సో మన దగ్గర సబ్స్క్రైబర్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఓల్డ్ పేపర్లు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నా దగ్గర టీజీటీ పీజీటీ పేపర్లు ప్రతి ఒక్కటి మన అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు ఈ పేపర్లన్నీ నేను మీకు ఇస్తాను. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఏదైతే ఉంటుందో, ఈ జనరల్ స్టడీస్లో 30 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందండి. ఈ గ్రామర్ ఏదో అలటప్ప గ్రామర్ కాదు, మీరు 10వ తరగతిలో 11వ తరగతిలో డిగ్రీలు చదువుకున్న గ్రామర్ అసలే కాదు, డెప్త్గా ఉండే గ్రామర్ ఉంటుంది. 30 మార్కులు మన ఉద్యోగాన్ని చాలా కీలకం చేస్తాయి. పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీ అన్నీ కలిపే మన యొక్క ఫైనల్ రిజల్ట్ తయారు చేస్తారు. కాబట్టి ఈ 30 మార్కులకు ఉపయోగపడే ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు ఆల్రెడీ మన మోడల్ యూట్యూబ్ యాప్లో డౌన్లోడ్ అయ్యి అంటే అన్నీ అప్లోడ్ చేసిన ఆల్రెడీ 2 బ్యాచ్లు క్లాసులు అయితే రెగ్యులర్గా వింటున్నారు. నేను కూడా ఆన్లైన్లో వాళ్ళ క్లాస్ చెప్తున్నా. ఈ నెల 15-20 తేదీతో వాళ్ళ క్లాసులు అయిపోతే ఆ వీడియోలు అప్పుడు అందరికీ నేను అచ్చటిగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను మన మోడల్ ఐడి సబ్స్క్రైబర్లు అందరు. కాబట్టి మోడల్ ఐడియాస్ అనే పేరుని మీరు ఒకసారి ప్లేస్టోర్లో క్లిక్ చేస్తే మీకు యాప్ వస్తుంది, యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, ఓకేనా? రైట్, సో టీజీటీ చెప్పా, పీజీటీ కూడా చెప్పా, నెక్స్ట్ జేఎల్కి వెళ్ళిపోదాం. జేఎల్ అండ్ ఫిజికల్ డిపార్ట్మెంట్ సంబంధించి డిస్కస్ చేసుకో, ఓకేనా? రైట్, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.